welcome to Sky Vision News. నియమ నిబంధనలు పాటించకపోతే మద్యం షాపులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి శివరాజ్ మీనా పేర్కొన్నారు. ఈ మేరకు పరిపాలనా అధికారి శివరాజ్ మీనా, ఎస్పీ భక్తవత్సలం, మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజలు యానాం జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పలు షాపులను సందర్శించారు. నియమ నిబంధనలు పాటించకపోతే మద్యం షాపులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి శివరాజ్ మీనా పేర్కొన్నారు. ఈ మేరకు పరిపాలనా అధికారి శివరాజ్ మీనా, ఎస్పీ భక్తవత్సలం, మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజలు యానాం జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పలు షాపులను సందర్శించారు. జాతీయ రహదారి ఇరువైపులా పలువురు అక్రమాలు చేయడంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురై రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఆక్రమణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో రోడ్డు పక్కన ఉన్న మద్యం షాపులలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తాగి ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్డుపై పాడేస్తున్నారని గుర్తించారు. ఈ సందర్భంగా షాపుల యజమానులకు, సిబ్బందికి పరిపాలనా అధికారి సూచనలు చేశారు. ప్లాస్టిక్ నిషేధించామని, ప్లాస్టిక్ వాడితే చర్యలు తప్పవని, అదేవిధంగా మద్యం షాపులలో తప్ప రోడ్డు పక్కన గాని కిల్లి బడ్డీల దగ్గర గాని మద్యం తాగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి చోట డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. Anything should not be thrown. Keep dustbin. Drink public place as per the rules and procedures. This is the public place. See, you tell them, go on the first floor, whatever your place is there, and have the drink. Park place. Otherwise, go to home. Restaurant. Correct? కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో కొలువయున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 28 రోజుల హుండీ ఆదాయం 38,59,279 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణా అధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో కొలువయున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 28 రోజుల హుండీ ఆదాయం 38,59,279 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణా అధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారి పి బాబురావు, దేవాదాయ శాఖ రాజమహేంద్రవరం తనిఖీదారి చల్లా ఉదయబాబునాయుడు, గండేపూడి సత్యరమేష్ పెద్దిరాజులు హాజరవగా అర్చకులు, గ్రామస్తులు, బ్యాంక్ సిబ్బంది, ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, పోలీసులు, సేవకులు పాల్గొన్నారు. యానాం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
యానాం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ బడుగు కనకారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యానాం పరిపాలనా అధికారి శివరాజ్ మీనా, యానాం ఎస్పీ భక్తవత్సలం హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పోలీసులందరూ హెల్మెట్ ధరించి యానాం పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ నిబంధనలను అందరూ పాటించాలని కరపత్రాలను పంపిణీ చేశారు. తాళరేవు మండలం కోరంగి గ్రామం చిన్నబొడ్డు వెంకటాయపాలెంలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టా కార్యక్రమం ఘనంగా జరిగింది. తాళరేవు మండలం కోరంగి గ్రామం చిన్నబొడ్డు వెంకటాయపాలెంలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయ ప్రతిష్టా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అబద్ధానికి అంత దోషము ఉంది, సత్యాన్ని మరుగున పరిచాము అని అంటే అది మహాపాపము, అనర్థదాయకము. అందుకని బంగారాలు బ్రహ్మకైనా అంతటి శిక్ష తప్పలేదు. అలా ఆవిర్భవించిన వాడే కాలభైరవుడు. అయితే ఆయన యొక్క మహత్వం ఏంటి, ఆయన యొక్క దర్శనం వల్ల కలిగేటటువంటి పుణ్యం ఏంటి, మన యొక్క బలం ఏంటి అని అంటే, ఎవరైనా సరే ఒక కర్మ చేస్తే రెండు ఫలాలు వస్తాయి. ఏంటమ్మామి పుణ్యము పాపం రెండు తప్పకుండా ఉంటాయి. ఫలాన్ని ఆశించి చేస్తే మీరు 108 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి నామొక కోరిన ఒక పుణ్య ఫలాన్ని ఆశించారు. ఆశించినప్పుడు మీరు అడుగులు వేసుకున్నప్పుడు ఒక 6 సీమ చచ్చిపోయాయనుకోండి, పుణ్యమా పాపమా? పాపం. ఈ పాపం ఎవరికి ఇస్తారు? మీగా తగ్గిద్దా మనకే ఇస్తారు. అందుకని మీరు పుణ్యకర్మ కోసం 108 కోళ్ళు రథాలు పెట్టి ప్రదక్షిణాలు చేసి పుణ్యంతో పాటు ఏదో మొక్కేసి మొక్కేసి తప్పేశారు కదా, ఆ పాపం కూడా ఎవరికి వచ్చింది? దాని వెనకాల వదలకుండా పాపం కూడా వచ్చి తీరుతుంది. అందుకని ఎలాంటి కర్మ చేయాలి? నిష్కామ కర్మ. తిరుగుతాను నేను వచ్చినా నీకే. ఆ క్షేమ చంద్ర పాపం కూడా ఎవరికి? ఆయన కొనుక్కొని. అందుకే అర్జునుడు యుద్ధం చేయి, ఇంతమందిని సంహరించు, ఎందుకు అనగా ధర్మం కోసం కానీ నా కోసం నేను చేస్తున్నాను అని అనుకోకు. ధర్మ సంస్థాపన కోసం భగవంతుడి ఆజ్ఞ సుకృతమే వచ్చింది, దుష్కృతం రాలా, విజయమే వచ్చింది. అక్కడ అవగతి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ రామచంద్రపురంలో 3000 మంది విద్యార్థులు ర్యాలీ. అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ రామచంద్రపురంలో 3000 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. 3 రాజధానులు కావాలంటూ 3000 మంది విద్యార్థులు రాష్ట్రపతికి పోస్ట్ కార్డ్ రాసి ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకి అందజేశారు. రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు అవసరమని, చంద్రబాబు నాయుడు మొండి వైఖరి నశించాలని 3000 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోడర్న్ విద్యా సంస్థల అధినేత జీవీరావు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్, దొమ్మలపాటి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యోగా చైతన్య సంస్థ యానాం పిరమిడ్ సెంటర్ యోగా గురు పేర్ని ఆదినారాయణ మూర్తి శిక్షణలో సామూహిక సూర్య నమస్కారములు నోబెల్ వరల్డ్ రికార్డుకు వెళ్తున్న శిష్య బృందం ఆల్ఫాన్స్ రాజు, రామలింగేశ్వరరావు గుప్తా, కోనబాబులు, పిఈటి రమణ, శిరీష, పేర్ని సరయూ రేవతి, మల్లాడి బేబీ, శ్వేత, కోన మధు, జస్వంత్, సూర్య, కృష్ణ వినయ్, కీర్తి, వంశీ,
సుమియా, శంకర్, దేవి ప్రసన్న, నాగసూర్య, ఉమాదేవి. యోగా చైతన్య సంస్థ యానం పిరమిడ్ సెంటర్ యోగా గురు పేర్ని ఆదినారాయణమూర్తి శిక్షణలో సామూహిక సూర్య నమస్కారములు నోబెల్ వరల్డ్ రికార్డుకు వెళ్తున్న శిష్య బృందం ఆల్ఫాన్స్ రాజు, రామలింగేశ్వరరావు గుప్తా, కోనబాబులు, పిఈటి రమణ, శిరీష పేర్ని, సరయూ రేవతి, మల్లాడి బేబీ, శ్వేత, కోన మధు, జస్వంత్, సూర్య, కృష్ణ వినయ్, కీర్తి, వంశీ, సుమియా, శంకర్, దేవి ప్రసన్న, నాగసూర్య, ఉమాదేవి. తాలరేవు మండలం పటవల గ్రామంలో మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి. తాలరేవు మండలం పటవల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన క్రీడా పోటీలలో మండలానికి చెందిన వివిధ పాఠశాలల క్రీడాకారులు పాల్గొని వారి ప్రతిభను కనబర్చారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్. నమస్తే.